నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న సమస్య, లక్ష మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అధ్యక్ష, నెల్లూరు నగరంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నుంచి వస్తున్న నీళ్లు తాగేదానికి కాదు కదా, స్నానం చేస్తే కూడా చర్మ రోగాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నేను గాలివాటుగా చెప్పట్లేదు అధ్యక్ష. గత 3 సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దక్షిణం వైపు దాదాపుగా 1 లక్ష మంది జనాభా నివసించే ప్రాంతాల్లో చర్మ రోగాలు విపరీతంగా పెరిగాయి అధ్యక్ష. అనేక సార్లు ఈ విషయం మీద అధికారులు చెప్పడం జరిగింది. స్వయంగా మా జిల్లా మంత్రి ఆ యొక్క ప్రాంతానికి విచ్చేసి 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. వారు చెప్పి 11 నెలలు అయింది, ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. పూర్తిగా కలుషిత నీళ్లు, ప్రజల నీళ్లు తాగే పరిస్థితులు లేరు, నీళ్లు కొనుక్కొని తాక్కుంటున్నారు. కనీసం స్నానం చేయాలన్నా ఇతరత్ర కార్యక్రమాలకి నీళ్లు అవసరం, ఆ నీళ్లతో విపరీతమైన చర్మ రోగాలు. దయచేసి అధ్యక్ష, దాదాపు 140 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. మొత్తం నెల్లూరు నగర ప్రజల, సగం నెల్లూరు నగర ప్రజల దాహార్తిని తీర్చేదానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు మీద వాస్తవానికి ప్రశ్నలు కూడా వేసాం అధ్యక్ష, కానీ దురదృష్టం ప్రశ్నలు రాలేదు. దయచేసి జీరో అవర్ అని చెప్పని ఏదో కాకుండా దయచేసి యొక్క నా యొక్క ఆవేదనని అర్థం చేసుకోవాలని చెప్పని ప్రభుత్వం పక్షాన నెల్లూరు నగర ప్రజల మంచినీళ్ళు కాదు కదా, కనీసం స్నానం చేసేదానికి కూడా పరికరాని నీళ్లని పూర్తిగా పరిశుద్ధం చేసే చర్యలకి శ్రీకారం చుట్టాలని చెప్పని, స్వయంగా మా జిల్లా మంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పని మీ ద్వారా సంబంధిత మంత్రులు గారిని 2 చేతులు జోడించి సవినయంగా ప్రార్థించి దయచేసి అర్థం చేసుకోమని కోరుతా అధ్యక్ష.